కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం, ఉమ్మడి కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ప్రాజెక్టులకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుంకర్ణ అందిస్తారు. తుంగభద్ర శ్రీశైలం ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు ఆలస్యంగా రావడంతో ఈ రెండు ప్రాజెక్టులకు కూడా ఆలస్యంగా వరద ప్రవాహం మొదలైంది. గత వారం నుంచి కూడా తుంగభద్ర జలాశయానికి వరద మొదలైంది. తుంగభద్ర జలాశయం ఎగువ ప్రాంతంలో కురిసినటువంటి భారీ వర్షాలకు 4 రోజుల నుంచి కూడా ఏదైతే తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. రోజు రోజు కూడా తుంగభద్ర జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతుండడంతో నీటి మట్టం కూడా క్రమక్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. తుంగభద్ర జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు అయితే ప్రస్తుతం 1606.78 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105.78 టీఎంసీలు అయితే ప్రస్తుతం 31.658 టీఎంసీలుగా ఉంది. ఇంట్లో 66,250 క్యూసెక్లుగా ఉంది. అయితే ఇలాగేగిన తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం కొనసాగితే ఈ నెలాఖరు లోపలనే తుంగభద్ర జలాశయం పూర్తిగా నిండుతుందని కూడా ఏదైతే డ్యామ్ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఆగస్టు మొదటి వారంలో లేదా రెండో వారంలో హెచ్ఎల్సీ ఎల్ఎల్సీ కెనాల్కు కూడా ఈ నీళ్లు విడుదల చేస్తామని కూడా డ్యామ్ అధికారులు చెప్తున్నారు. మరోవైపు సుంకేసుల రిజర్వాయర్ కూడా ఇప్పటి వరకు ఎలాంటి వరద ప్రవాహం ఇంకా మొదలు కాలేదు. శ్రీశైలం ప్రాజెక్టు వాటర్ లెవెల్స్ మనం గమనిస్తే ఆదివారం నాటికి 800 పూర్తి స్థాయి నీటిని మట్టం 885 అడుగులు అయితే ఆదివారం నాడు 808 అడుగులు వాటర్ లెవెల్స్ ఉన్నాయి. అయితే ఇవాళ్టి దాదాపు 5 అడుగుల వాటరు, అదేవిధంగా 5 అడుగులు కూడా ఏదైతే వాటర్ లెవెల్స్ పెరిగినటువంటి పరిస్థితి. ఈ 3 రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల నుంచి 3 టీఎంసీల వరద నీరు వచ్చి చేరుతుంది. ఇంట్లో 27,979 క్యూసెక్స్గా ఉంది. జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వచ్చినటువంటి వరద నీటి వల్ల జూరాల ప్రాజెక్టులో పవర్ జనరేషన్ను అధికారులు మొదలు పెట్టడం జరిగింది. పవర్ జనరేషన్ ద్వారా వచ్చేటువంటి వాటర్ని అదైతే శ్రీశైలానికి చేరుకుండడంతో ఆదివారం నుంచి కూడా శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రారంభమైంది. అయితే గతేడాదికైతే ఈ శ్రీశైలం ప్రాజెక్టుకు దాదాపుగా గరిష్ట నీటి మట్టానికి వాటర్ లెవెల్స్ ఉన్నాయి. అయితే ఈసారి కృష్ణానదిలో ఎటువంటి వరద ప్రవాహం లేకపోవడం వల్ల శ్రీశైలం ప్రాజెక్టు ఇంకా డెడ్ స్టోరేజ్లోనే ఉన్నటువంటి పరిస్థితి. అయితే భారీ వరదలు అంటే ఎగువన ఉన్నటువంటి జూరాల, నారాయణపూర్, ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి కూడా భారీగా వరదలు వస్తే తప్ప శ్రీశైలం ప్రాజెక్టు ఇప్పట్లో నిండేటువంటి పరిస్థితులు కనపడడం లేదు. అయితే తుంగభద్ర జలాశయానికి కూడా అయితే భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. కేవలం 10 రోజుల లోపలనే ఇలాగే వరద కంటిన్యూ అయితే తుంగభద్ర జలాశయం నిండితే దిగువన ఏదైతే సుంకేసులకు కూడా అధికారులు నీళ్లు విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. ఎల్ఎల్సీ హెచ్ఎల్సీ కాలువలకు కూడా నీళ్లు రిలీజ్ చేస్తే కనుక అక్కడ ఉన్నటువంటి ఆయకట్టుదారులు కూడా సాగుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రబాబుతో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్ర, ఇది సుంకేసుల ప్రాజెక్టు.